ఒరే కేశవ, రేపు అర్లీ మార్నింగ్ రాజమండ్రి వస్తున్నాను. చెప్పాగా తమ్ముడు పెళ్ళి, అర్లీ మార్నింగ్ కారు తీసుకొని స్టేషన్కి వచ్చేసాయి. ఇంకేంటి విషయాలు? అంతా బాగానే ఉన్నారా? ఓకే, ఉంటా. ఏంటే, సర్దటం పూర్తయిందా? సర్దుతున్నానండి. ఉదయం నుంచి సర్దుతూనే ఉన్నాం, ఇంకా పూర్తవలా? అంత తొందర ఎందుకండి? రాత్రి కదా బయలుదేరేది. ఏం లేదే, రాజమండ్రి వెళ్ళి 3 ఏళ్ళైంది. మా తమ్ముడి పెళ్లికి ఉన్న బంధువులందరూ వస్తున్నారు. 4 రోజులు అక్కడే ఉండేలా ప్లాన్ చేయాలి. బాబాయ్. వస్తున్నాం బాబాయ్. అవును బాబాయ్, దుర్గా కూడా వస్తుంది. అలాగే బాబాయ్. ఏంటమ్మా ఇంత హడావిడిగా బట్టలు సర్దుతున్నావేంటి? రాజమండ్రిలో మీ బాబాయ్ ఉన్నాడుగా, ఆయన పెళ్లి రేపు. ఈ రాత్రికే మనమంతా బయలుదేరుతున్నాం. 4 రోజులు అక్కడే ఉండొచ్చు మనం. నీ బట్టలు కూడా ఓ చిన్న బ్యాగ్లో సర్దుకో. అమ్మా. ఏంటి? రేపు మా స్కూల్లో టూర్ వేశారు. రేపా? అందరూ తప్పకుండా రావాలని చెప్పారు. అది సరే, పెళ్లి కూడా రేపే కదే. ఈసారికి టూర్ క్యాన్సిల్ చేసుకో. అలా కుదరదమ్మా, ఇది ఎడ్యుకేషనల్ టూర్. మంత్లీ టెస్ట్లో దీని గురించి క్వశ్చన్స్ ఉంటాయి. ఆ మార్కులు స్కూల్ ర్యాంకుకు యాడ్ అవుతాయట. తప్పకుండా రావాలని మా టీచర్ చెప్పారు. ఓహో, అయితే వెళ్ళవే, వెళ్ళు. అది కాదు నాన్న. అంటే మీ బాబాయ్ పెళ్లి కంటే బయట తిరగళ్ళు ఎక్కువ నీకు? ఏదో స్కూల్లో టూర్ అని. అన్నీ విన్నానే, నేనేం చెప్పినా దీనికేమో నిర్లక్ష్యం, నీకేమో తలభారం. ఇది ఎడ్యుకేషనల్ టూర్ నాన్న. అంటే నాకు పెద్ద ఎడ్యుకేషన్ లేదనేగా నీ ఎత్తి పడుపో. అయ్యో అది కాదు నాన్న, ఈ టూర్ చాలా ముఖ్యమని చెప్తున్నారు. స్కూల్లో ఫ్రీగా తీసుకెళ్తున్నారు. వీడికి ఉద్యోగం ఎట్లాగో లేదు, ఫ్రీ టూర్ అని చెప్తే ఎట్లాగైనా పంపిస్తాడనే గానీ ధీమా. అబ్బబ్బా, అదేదో చెప్తుంటే మీకు ఇంకేదో అర్థమవుతుందండి. చాలే ఊరుకో, నాకేం చెప్పొద్దు, నేను ఇలాగే చెప్తాను. నేను ఎలా చెప్తే అలా ఫాలో అవ్వాల్సిందే, అంతే. అది కాదు నాన్న. చాలే ఊరుకో, నోర్మై. రేపు నా తమ్ముడి పెళ్లికి రాజమండ్రికి నువ్వు వస్తున్నావు, అంతే. పర్వాలేదులేరా, వంట అయిపోవచ్చిందిగా. నువ్వు రానా, రైట్ రా. ఏంట్రా ఇది, చిన్నపిల్లల్లాగా. నువ్విప్పుడు నాకు చిన్నపిల్లాడివి నాన్నా. అన్నీ దగ్గరుండి నేను నీకు చేయాల్సిన వాడిని, నీతో చేయించుకుంటున్నాను. నీకు నేను ఇలా చేయటం నాకు చాలా ఆనందంగా ఉంటుంది నాన్న. మా తెలుగు టీచర్ శ్రవణకుమారుడి కథ చెప్పారు. శ్రవణకుమారుడా? అవును నాన్న, పుట్టిగుడ్డి వాళ్ళైన తల్లిదండ్రులకు శ్రవణకుమారుడు అన్ని సపర్ణలు చేసేవాడట. అమ్మా నాన్నల కోసం నీళ్లు తేవటానికి నదికి వెళ్ళి కుండను ముంచారట. అదే అడవికి దశరథ మహారాజు వేట కోసం వచ్చాడట. శ్రవణుడు కుండను ముంచుతుంటే శబ్దం వచ్చింది. ఏదైనా జంతువు వచ్చిందేమోనని దశరథరాజు బాణం వేస్తే ఆ అబ్బాయి చనిపోయాడట. అయ్యో, చనిపోయిన బిడ్డను తలుచుకొని శ్రవణకుమారుడి తల్లిదండ్రులు బాధపడ్డారట. నాలాగే నువ్వు కూడా పుత్రశోకంతో తలడిల్లిపోతావని దశరథుడికి శాపం పెట్టారట. అరణ్యవాసానికి వెళ్ళిన రాముని తలుచుకొని దశరథుడు అలాగే కుమిలిపోయాడట. నిజమేరా? తల్లిదండ్రులకు సేవ చేయటం కన్నా
అదృష్టం లేదని పాండురంగన్ మహత్యంలో కూడా చెప్పారు కదా. అవును, కానీ నీలాంటి బిడ్డ దొరకడం నిజంగా నా అదృష్టం రా. రేపు డాట్ సెంటర్కి వెళ్ళాలి. గుర్తుంది, నీతో పాటు నేను కూడా వస్తాను. నువ్వా? మరి నీ స్కూలు? స్కూల్లో ఎడ్యుకేషనల్ టూర్ వేశారు కాబట్టి స్కూల్ లేదు. టూర్కి నువ్వు వెళ్ళాలిగా? వెళ్ళాలి, కానీ టూర్కి వెళ్తే నిన్నెవరు చూసుకుంటారు? అందుకే నేను టూర్కు వెళ్ళటం లేదు. నా కోసం ఆగావా? నాకిప్పుడు బాగానే ఉందిరా, డాట్ సెంటర్ మెడిసిన్స్ వాడుతున్నానుగా. అయినా నీకు తోడుండాలి కదా. ఎందుకురా, నేను వెళ్తానులే. అంతగా అవసరమైతే షెడ్లో స్వామి ఉన్నాడుగా, వాడు చూసుకుంటానులే. అది కాదు నాన్న. చూడు, స్కూల్ టూర్ అంటే చాలా ముఖ్యమైనది అయి ఉంటుంది, అలాంటి వాటికి ఆబ్సెంట్ కాకూడదు. నా గురించి ఆలోచించొద్దు, నాకేం బాగానే ఉన్నా. సరే, నువ్వు వెళ్ళి భోంచేయి.